విజయవాడ దుర్గగుడిలోని రథం వెండి సింహాల మాయం విషయంలో పెద్ద రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆలయంలో వెండి సింహాల మాయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉత్సవ సమయంలో మాత్రమే రథాన్ని బయటకు తీస్తామని, మిగతా సమయంలో రథం ఆలయం లోపలే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గత 18 నెలలుగా రథాన్ని బయటకు తీయలేదని అధికారులు చెబుతున్నారు. రథంలోని వెండి సింహాలు ఎప్పుడు మాయమయ్యాయి, ఎలా మాయమయ్యాయి అనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఈ విచారణ పోలీసులకు సవాల్గా మారింది. ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆధారాల సేకరణకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసుల ఫిర్యాదు కంటే ముందే అనేక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు వెండి రథాన్ని సందర్శించారు. దీంతో వేలిముద్రలు, డాగ్ స్క్వాడ్స్ ద్వారా నిందితులను కనుగొనడం కష్టంగా మారుతోంది. ఇక ఇదిలా ఉంటే ఆలయ అప్రైజర్ సమి, ఏఈఓ రమేష్లను పోలీసులు ఇప్పటికే విచారించారు. ఈరోజు మరికొందరు ఉద్యోగులు ఆలయ సెక్యూరిటీని విచారించే అవకాశం ఉంది. సార్ సార్